ఇప్పుడు అబ్రహం ఎవరి గర్భాన్ని వచ్చాడు మనకు ఈ మధ్యలో కథ ఉండదు ఈ కథ వీళ్ళ గురించి కథ ఉండదు మనకి ఏను ఎక్కడి నుంచి వచ్చాడో చూపించడానికి గాను కరెక్ట్గా నీట్గా వాడుకొచ్చాడు తర్వాత ఏం జరిగిందంటే నోహ ఎక్కడి నుంచి వచ్చాడో అనడానికి నీట్గా జీనియాలజీ చూపించాడు వంశావళిని చూపించాడు కాబట్టి ఆదాము నుండి చేతు చేతు నుంచి నోహ వచ్చే నోహ నుండి అబ్రహం వచ్చాడు ఈ మధ్యలో ఆదామును బదులు ఆదాము కుటుంబములో కయ్యేన్ని చెడగొట్టి హేబెరం సాగుకొట్టేది అపవాచర్య ఎందుకు చేసాడనంటే మెస్సే రాకూడదు ఇంకో ఇంకొకళ్ళు లేకుండా ఉంటే అసలు తన సామ్రాజ్యానికి ఢోకా ఉండదు కాబట్టి చావు కొట్టేసి నిమ్మలంగా ఉన్న సమయంలో దేవుడు తన చర్య చేసుకున్నాడు దేవుని చర్య అది చర్య దేవుని చర్య తర్వాత ఇక్కడ నువ్వాహుని కాపాడుకోవటం దేవుని చర్య తన వారిని తాను రక్షించుకోవటానికి సిద్ధపడుతుంటాడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు తన అయితే దేవుడు నిన్ను ఏ విధంగా రక్షించుకునేవాడు ఏంటాడు తన సంబంధి కాకోకుండా అపవాది సంబంధిగా జీవితం గడిపితే వదిలేస్తాడు అలాగా కావున ఆలోచన చేయాలి తరువాత అపవాది వీళ్ళ కాలంలోనే నవాహు తన కుమారుల కాలాల్లోనే పరిస్థితులు తారుమారు చేస్తే అపవాది దేవుడు ఏం చేశాడనంటే తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి తన చర్యను కొనసాగిస్తాడు ఏంటిది బాబెలు గోపురం బాబేలు గోపురం ప్రత్యేకంగా ఒక చోట ఉందాం అనుకున్న ఇది ప్రత్యేకంగా అపవాది చర్య అపవాది వేసినటువంటి ఎత్తుగడ అయితే దేవుని యొక్క సంకల్ప ప్రకారం దేవుని చర్య ఏంటంటే దీన్ని పడగొట్టేసి మనుషులు తారుమారు చేయటం అలాగే వారి గర్భంలో నుంచి అబ్రహాం తీసుకొచ్చాడు అబ్రహాం తీసుకొచ్చిన తర్వాత అబ్రహం యొక్క తల్లిదండ్రులు వాస్తవానికి దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు యోహత్సవ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయ యోహత్సవ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన మా కథ అర్థమవుతుందా ఇరవై నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన చదవండి అద్దరు నివసించి అది సమాచారం ఇతర దేవతలను పూజిస్తున్నారు ఎవరు అబ్రహాం యొక్క పినతండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళ పితరులు ప్రత్యేకంగా విగ్రహాలను పూజిస్తూ జీవితం గడుపుతున్న కాలాల్లో ఆదాము గర్భం నుంచి వచ్చిన నీతిమంతుడు ఒకడు కనపడ్డాడు నీతిమంతుడు అని వాస్తవానికి ఆ నీతిమంతుడు అబ్రహాముని ఏం చేశాడంటే అక్కడ ఉంటే కరెక్ట్ కాదని దేవుడు వేరు చేస్తాడు ప్రత్యేకంగా పన్నెండవ అధ్యాయం ఆది కాణం పన్నెండవ అధ్యాయం వచనంలో దేవుడు మనుషుల్ని లేదా తన ఎందు భయభక్తులు కలిగిన వారిని ప్రత్యేకంగా జీవించాలని కోరుకుంటుంటాడు పన్నెండవ అధ్యాయం వచనం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాము వాస్తవానికి అబ్రహం గురించి తెలుసుకోవాలని చాలా రోజులు పడుతుంది మనం మెల్లిగా దాటిపోతుంటాం మూడు కండిషన్లు పెట్టి అబ్రహం దేవుడు పిలిచాడు పిలిచిన కండిషన్లు మూడు కండిషన్లకి అబ్రహం లోబడితే ఏం చేస్తానన్నాడు కింద భాగంలో నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామను గొప్ప అని చెప్పేసేసాడు అంటే ఏం చేస్తాడంటావు ఏడో వచ్చిన వాళ్ళు అన్నాడు చూడండి ఏడో వచ్చిన వాళ్ళు యహో అబ్రహమునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు అన్నాడు నీ సంతానమే నీ సంతానం అనే పదం ఇంకోటి ఎక్కడ కనపడింది ఆదాముకి వాగ్దానం చేశాడు శ్రీ సంతానం అని శ్రీ సంతానం అని ఆదాముకి వాగ్దానం చేశాడు ఈ సంతానమే ఆ సంతానం అవుతుంది అనమాట అబ్రహంకి ఏం చెప్పాడంటే దేవుడు నీకు ఒక సంతానం కలుగు చేస్తున్నాను అన్నాడు సంతానం దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడ చూసినా సంతానాన్ని హైలైట్ చేస్తుంటాడు కాబట్టి సంతానం ఏం చేస్తాడంట ఆస్వాదించి అనుగ్రహిస్తాను అంటాడు ఒకసారి పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చినాం చూడండి అరే కొమ్మాడిని ఈలేదేమి లేదు వాగ్దానం చేసే డెబ్బై ఐదు సంవత్సరంలో కొమ్మాడిని ఇలా పదే పదే అంటుంటాడంటే ఆ సంతానాన్ని ఎత్తి చూపిస్తుంటాడు నీకు సంతానం కలుగు చేస్తున్నా నీ సంతానాన్ని ఆశ్రయిస్తున్నా ఆయన ద్వారా నీకులు ఆశ్రదించబడతారు ఇదిగో నలుదిక్కులకు చూడు ఒకసారి నలుదిక్కుల నుంచి వాళ్ళందరూ ఆయన ద్వారా నీ నీ కుమ్మారు ద్వారా నేకులు ఆస్వాదించబడతారు అంటే ఏంటి దాని అర్థం అంటే క్రీస్తు ప్రభు ద్వారా అనేకులు ఆస్వాదించబడతారు ఒక సందేశం పిత్తుల కాలంలో హైలైట్ అవుతూ ఉంటుంది అది మనం గమనించం వాస్తవానికి నీకు సంతానాన్ని అన్నాడు ఎవరికన్నాడు అన్నాడు ఎవరిని అన్నాడు కానీ అబ్రహాంకి అర్థమైపోతుంది ఆ సంగతి వ్యోహన్ రాసిన శుభార్త యోహన్ రాసిన శుభార్త నీకు సంతానం కలుగు చేస్తానన్నాడు ఎవరికి ఆదాముకి సంతానం వచ్చాడు ఆదాము సంతానం అని అంటే వాస్తవానికి నిన్ను విమోచించి విమోచకుని పుట్టిస్తానంటే షేతు పుట్టంగానే ఆదాము రె రెక్టిఫై అయ్యాడు ఎందుకనంటే ఆదాము కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నిర్మించబడినట్టుగా చేతు కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నిర్మించబడుతుంటాడు అలాగే గ్రంథం ఏమంటుందనంటే ప్రత్యేకంగా యోహాన్ రాసిన సవరత ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరు వచ్చినంలో మీ తండ్రి అబ్రహాము నా దినము చూతానని మిగులు ఆనందించిన అది చూసి సంతోషించను అని చెప్పేశాడు యేసుప్రభు అంటున్నాడు అనమాట నా దినాన్ని చూసి ఆనందించాడు అన్నాడు అరే యేసుప్రభు మరి గర్భాన్ని పుట్టిన ఈ కాలంలో చెబుతున్నాడే అబ్రహాము ఎప్పుడు అబ్రహాము అంట యేసుప్రభు చూసినట్టుగా ఆనందించాడంట ఎక్కడ జరిగింది సమాచారం ఎక్కడ జరిగింది గ్రంథంలో ఏమంటుంటాడంటే గలతీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చినం చూడండి గలతులకు మూడో అజ్యాం పదహారు వచ్చినం గలతలకు మూడో అజయం పదహారు వచ్చినం అతని సంతానమునకు చేయబడి అనేకులు కూర్చున్నట్టు కాకుండా ఆ చెప్పక ఒకని కూర్చున్నట్టే నీ సంతానముకు అను ఆ సంతానం క్రీస్తు అన్నాడు అర్థమవుతుంది ఏమన్నాడో ఈ సంతానం ఎవరంటే అబ్రహం పుట్టే సంతానం క్రీస్తు అని చెప్పేసాడు గ్రంథం ఇక్కడ గలతీలు రాసిన పత్రికలో కానీ ఆ సమాచారం లేకపోతే మనకు అనుమానం వచ్చేది ఇసాకే ఇసాకే భౌతిక సంబంధమైన కొమ్మాడు గురించి మాట్లాడాడు అనుకుంటాం కానీ దేవుడు ఆదాముతో చెప్పాడు నీ పాపాలకు పరిహారంగా నీకు ఒక సంతానాన్ని కలుగు చేస్తాను నీ స్వరూపంలో నీ పోలికలోనే పుడతాడు ఆయన పుట్టాడంటే ఒక ఆయన పుడతాడు అని అర్థం ఎవరైనా మెస్సే పుడతాడు నీ గర్భాననే లెక్క కాబట్టి ఆయన మెసయ పుడితే ఆదాము పాపాలకు పరిహారం దక్కినట్టే వాస్తవానికి ఎందుకనంటే గ్రంథం చెప్పింది పాత నిబంధన కాలపు భక్తుల యొక్క పాపాలని క్రీసు ప్రభు శిలు రక్తంలో వేయటానికి కానీ ఆయన చనిపోయాడు అని అన్నాడు ఏప్రిల్కి తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చింది కాబట్టి అబ్రహాము చేసిన ఈ సంతానాన్ని అనుగ్రహిస్తే ఆ సంతానం క్రీస్తు అని చెప్పేశాడు కాబట్టి అబ్రహాముకి ఇశాకు పుట్టినప్పుడు ఇశాకులు ఎవరిని చూసుకున్నాడు క్రీసుప్రభు అని చూసుకున్నాడు అందుకేమంటాడంటే యేసుక్రీస్తు వారు నా దినం చూసి సంతోషించేశాడు మీ తండ్రి అయిన అబ్రహాము ఒక సంగతి ఏంటంటే అబ్రహాం కంటే ముందున్నవండి నేను అన్నాడు అబ్రహాం కంటే ముందున్నాను నేను అన్నాడంటే ఈ క్రీస్తు ప్రభు వారి దేవత్వం దాంట్లో ఉలికి కూడా కొట్టొచ్చినట్టు కనపడుద్ది తీసిపడేస్తుంటారు సహజంగా కాబట్టి అబ్రహాముకి ఒక సంతానం అనుగ్రహించబడితే ఈ సంతానం ద్వారా సకల జనులు ఆస్వాదించబడతారు అన్నాడు ఏ జనులే వాస్తవానికి ఒకరి నుండి పుట్టిన ప్రతి జాతి మనుషులు ఆయన ద్వారా ఆస్వాదించబడతారు అనే సందేశం పితల కాలంలోనే అబ్రహాంకి శాసించేశాడు అది పరిశుద్ధాత్మ మనం చదువుతుంటే మనకు అర్థమయ్యేటట్టుంది కానీ వాస్తవానికి తన కుమారుడిని విశాఖను చూసి ప్రత్యేకంగా తనకు తన జీవితానికి విమోచకుడు పుట్టాడనే సమాచారం తను చూసి ఆనందించాడు ఇస్సాకుని చూసి ఆనందించేసాడు ఆ ఇశాకులో మెసేజ్ చూసినట్టుగా మెసేజ్ చెప్తే మనకు అర్థమవుతుంది కాబట్టి అసంతానం క్రీస్తు ఏం జరుగుతాడని క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్ బ్రభవారు పుట్టిన తర్వాత ఏం జరుగుతుంటుంది గ్రంథంలో అంటే వాస్తవానికి ఇసాకు పుడితే పదిహేను అధ్యాయానికి వస్తాం పదిహేనో అధ్యాయం డెబ్బై ఐదు సంవత్సరం అబ్రహం వాగ్దానం చేశాడు కొమ్మడి పుట్టడు కొద్ది కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నీ ఆస్తిని అధికం చేస్తానని అంటాడు నాయన నీ నా ఆస్తి డబల్ చేసినా నా ప్రయోజనం లేదు నేను సంతానం లేనివాడిని ఉన్నాను నా సంతానం కలుగు చేయి లేకపోతే పని చేయి నా పని వాళ్ళు ఉన్నారుగా నా వాళ్ళు ఒకడిని నాకు సంతానంగా ఏర్పాటు చేయి అని చెప్పేసి దేవుని దగ్గర మాట్లాడుతుంటాడు అప్పుడేమన్నాడంటే నాలుగు వచ్చిన పదిహేను అధ్యాయం నాలుగు వచ్చినలో యహోమా వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నాకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబో వాడు నీకు వారసుడు అని చెప్పాను దాని ఎవరైనా దాసుదాసుల నుంచి నువ్వు కుమారుడు తీసుకుని పెంచుకుంటే వాళ్ళు ఎవరో నీకు దాసులు కారని చెప్పి నీ కుమారులు వారసులు అయి ఉంటారు నీ గర్భవాసం నుండి పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడని చెప్పేశారు పదిహేడు అధ్యాయానికి వచ్చేస్తా పదిహేడు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములో నీ సంతతి నీ నా నిబంధన గైకోన నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన ఏదనక మీలో ప్రతి వాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్య నిత్యం నిబంధనకు సూచనగా ఉండను ఎనిమిదవ దినమనో వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనా నీ సంతతి కాని అనుడైనా వెండితో కొనబడినవాడైనా నీ మీ తరమంలో ప్రతి మగవాడు మీలో సున్నత పొందవలను అలా సున్నత పొందినవాడు అబ్రహం కుమ్మడు అయి ఉంటాడు ఎన్నో రోజున సున్నత పొందాలి నిబంధన ప్రకారంగా ఎనిమిదవ రోజున కాలక్రమంలో ఏం జరిగిందనంటే పదహారు అధ్యాయులు మనకు తెలుసు ఇస్మాయిల్ పుడతాడు ఆగర్ ద్వారా ఇస్ అబ్రహాంకి ఎవరు పుడతారు ఇస్మాయిల్ పుడతాడు కానీ దేవుడు ఏమంటాడంటే నీ గర్భాన్ని పుట్టిన వాడే నీకు వరుసలు అని చెప్పేసి మాట్లాడేశాడు ఏం జరిగిందని అంటే పద్ పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చినాం చూడండి ఒకసారి పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి మరియు దేవుడు పదిహేను పదిహేడు అధ్యాయం పదిహేను వచనం మరియు దేవుడు నీ భార్య అని పేరు షారాయ్ అనవద్దు ఎలయనకి ఆమె పేరు షారా నేను ఆమెను ఆస్వాదించి ఆమె వలన నీకు కుమ్మాను కలుగు నేను ఆమెను ఆస్వాదించదును ఆమె జనములకు తల్లి అయ్యుండును జనములు జనముల రాజులు ఆమె వలన కలుగనుదురని అబ్రహంతో చెప్పాను ఎవరు వస్తారు ఏం గర్భ నుంచి ఎవరు వస్తారు ఎవరు పుట్టినప్పుడు అంటాడండి అనమాట నీ గర్భాన్ని పుట్టేవాళ్ళు ఎవరంట మాట్లాడేస్తున్నాడు అనమాట డైరెక్ట్గా అనకుండా ఇండైరెక్ట్గా కొడుతున్నాడు అది వాళ్ళకి తెలుసు వాస్తవానికి లోతుకు ఆలోచన చేయాలి ఎవరు వస్తారని చెప్పేసాడు దేవుడు తెలుసా రాజులు వస్తారు నీ గర్భంలో నుంచి రాజులు రాజులు రావటమే కాదు రాజు ప్రత్యేకమైన రాజు వస్తాడు అనమాట అది శాసించేసాడు ప్రాముఖ్యంగా కాలక్రమంలో ఏం జరిగిందంటే ఈ విధంగా అన్నాడు అక్కడ ఏమన్నాడంటే ఇంకో మాట విచిత్రంగా ఒక మాట అన్నాడు జనులు రాజులు ఆమె వలన కలుగున అబ్రహంతో అప్పుడు అబ్రహం అన్న సాగిలపడి నువ్వు రెండు వానికి సంతానం కలుగున తొమ్మిదేళ్ళ తొంభై తొమ్మిది ఏళ్ళు శారా కనున అబ్రాహానికి వంద సంవత్సరాలు ఏమికి ఎన్ని సంవత్సరాలు తొంభై సంవత్సరాలు పది సంవత్సరాలు వ్యత్యాసం ద్వారా మేము ముసరాళ్ళు మేము పిల్లలని ఆయనకు కూడా ఒక నవ్వు వచ్చేసింది నోట్ నోట్లోంచి అంతలోకి చెప్పేశాడు అనమాట కింద మాట అంటున్నాడు పంతొమ్మిది వచ్చినలో నీ భార్యను శార నిత్యముగా నీకు కన్నును నీవు అతనికి ఇస్సాకని పేరు పెట్టదువు అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేద్దాను నిత్య నిబంధన ఏంటి నిత్య నిబంధన అంటే రాజులు వస్తారు అన్నాడు అదే సమాచారం ఇంకో సంగతి ఏంటంటే నీ సంతానమే నా సంతానం నీ సంతానం నా సంతానం అవ్వాలంటే సున్నత పొందాలి సున్నత పొందిన వాళ్ళు నీ సంతానం అవుతారు నీ సంతానం అయిన వాళ్ళు నా వాళ్ళు అవుతారు అన్నాడు సున్నత అనే ఒక నిబంధనని ప్రత్యేకంగా ఏం చేసిందంటే ఏ జాతి వాడైనా ఎవరైనా పరదేశైనా డబ్బు వెండి పెట్టి కొనబడ్డవాడైనా సున్నత పొందితే అబ్రహం పిల్లనైనట్టు ఈనాడు బాటిసం అనేటటువంటి సున్నత చేత నువ్వు అబ్రహంకు పిల్లలు అవుతున్నావు అన్నాడు ప్రత్యేకంగా కాబట్టి పితల కాలం జరిగే ఏర్పాట్లు కృత నిబంధనలు జరిగే ఏర్పాట్లు రెండింటిని టాలీ చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది వాస్తవానికి ముందుకు వెళ్ళిపోదాం ఇరవై నాలుగు వచనములో అబ్రహాము గోప్యం చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు తొమ్మిది తొమ్మిది ఏళ్లవాడు అతని కుమారుడైన అయిన ఇస్మాయిలు గోప్యం చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేళ్లవాడు ఇస్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు సున్నతి చేశారు పదమూడేళ్ళు నిబంధన ప్రకారంగా కుమారుడు అయ్యేవాళ్ళు ఎవరు ఎనిమిదో రోజు సొంతం పొందిన వాడు మాత్రం నిబంధన ప్రకారంగా కావున పరమందం దేవుడు ఏం చేశాడంటే కొమ్మాడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం ప్రకారంగా పద్దెనిమిది అధ్యాయాన్ని కుమ్మాడు పుడతాడని చెప్పేశాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి దాడిపోతాం కొద్ది ముందుకి ఇరవై ఒకటో వచ్చిననుకో ఇరవై ఒకటో అధ్యాయానికి వస్తాం ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చేసరికి షారా కుమ్మడు కనిద్ది యహోవ తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను యహోవ తాను ఇచ్చిన మాట చొప్పున శారాని గుర్చిసేసాను ఎట్టనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో శార గర్భవతి అతని ముసలి తన ముందు అతని కుమను కనెను అని చెప్పేసి మాట్లాడేసాడు నాలుగో వచనంలో దేవుడు అబ్రహాంకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిదో దినము దినమువాడైన ఇషాకు అతని కుమారుని సున్నత చేయించిన అయిపోయింది ఒకటే సమాచారం ఎనిమిదో దినం సున్నత చేయబడ్డ ఇషాకు ఆ బ్రహ్మకుముడు అయిపోయాడు అయిపోయాడు కాబట్టి అతనుండి ఏం చేయాలంట అతనుండి ఏం చేయాలి మెస్సయ భూమి మీదకి రావాలి కాబట్టి గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుంది మనం ముందుకు వెళ్ళిపోతాం కొద్దిగా ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చరంలో మళ్ళీ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తు గుర్తు చేస్తుంటాడు అప్పుడప్పుడప్పుడప్పుడు నువ్వేంటో తెలుసా నీ సంతానం ఏంటో తెలుసా అని దేవుడు అబ్రహంకి వారి సంతానం గురి చేస్తుంటాడు పదిహేడు వచనంలో నేను నిన్ను ఆశ్రదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీర ఇసుకల వల్లే నీ సంతానం నిత్యముగా విశ్రంపజేసింది నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనుల జనములనియు నీ సంతానం వల్ల ఆశ్రదించబడినని నాతోడు ప్రమాణం చేయచ్చునని యోహోవాన్ సెలవిచ్చాను శత్రువులని గవిని స్వాధీనం చేసుకుంటారు అన్నాడు శత్రువులు గవిని స్వాధీనం చేసుకోవటం అంటే శత్రువులు గని గవిని స్వాధీనం చేసుకోవటం అపవాది ఒక్కడుగా ఏదేం తోటలో ప్రవేశించినవాడు క్రమ 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 క్రమంగా విస్తరించుకుంటుంటాడు అబ్రహం గర్భం పుట్టే మెస పుట్టాడు అనుకో ఏం చేస్తాడంటావు ఏం చేశాడు వాడి యొక్క సిరసును కొట్టిపడేసి వాడిని తొత్తి నీళ్ళు చేసి వాడి కింద ఉన్న వారిని స్వాధీనం చేసుకుంటాడు ఏబ్రిల్కి రెండో అధ్యాయం పద్నానికి వచ్చు ఎబ్రిల్లకు రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చు ఫిబ్రిలకు రెండవ అధ్యాయం పద్నాలుగు చదివ సాయం చేయండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మల మరణం యొక్క బలం గలవాన్ని అపవాదిని అదిగో సమాచారం అపవాదిని మరణం ద్వారా యేసు ప్రభు శిలువ మరణం అనుభవించడానికో అపవాదిని నశించిపోతాడు అని అన్నాడు అనమాట అపవాది నశించిపోతాడు అయిపోతే ఆ తర్వాత జీవితకాలమంతా మరణ భయం చేత దాసిములకు లోబడిన వారిని అంటే వాడి యొక్క బందీలుగా ఉన్నవారి గవి గవిని విస్తరించుకున్నాడు కదా దాన్ని ఏం చేస్తాడు తెలుసా మెల్లిగా క్రీస్తు ప్రభు వారు ఆ బందీలుగా వారిని అందరినీ విడుదల కలుగు చేస్తాడు విడుదల విడుదల కలుగు చేసిన వాడు ఎక్కడ తీసుకెళ్తాడు అని అంటే చరణ్ను చెరగా అని చెప్పేశాడు చెప్పేసి రాసిన పద్ధతి చరణ్ను చెరగా పట్టుకుపోవటం అంటే వాడి చెర అపవాది చర ప్రభు తన శిలువ మరణంలో ఏం చేస్తాడంటే వారిని విడుదల కలుగు చేసి తను చరగా తీసుకెళ్ళిపోతాడు చరణ్ చొరగా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి గవిని ఏం చేస్తాడంటే తన శత్రువులు గవిని ఆక్రమించుకుంటాడని చెప్పేశాడు ఇది ఏదో పై పైన ఆలోచిస్తే ఆలోచన అర్థం కాదు వాస్తవానికి కొంచెం మనసు పెట్టాలి గవిని ఆక్రమించడం ధర్మశాస్త్రం కాలం కాదు ఇది పితల కాలంలో జరిగే ఏర్పాట్లను దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు కాబట్టి అపవాది తను ఎంత తను తెలుసు ఏం జరుగుతుందో కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే క్రమే క్రమాన తను ఏ విధంగా అయినా కూడా తన రాజ్యాన్ని తనను తొక్కేవాడు తన రాజ్యాన్ని అంతమందించి తన గౌన్ స్వాధీనం చేసుకునేవాడు రాకూడదు అనే క్రమంలోనే కార్యక్రమాలు తలపెడుతున్నాడు దేవుడు మహాదేవుడు ఆయన ఆయన ఎందుకు ఊరుకుంటాడు మాట ఇచ్చినవాడు నెరవేర్చేవాడా ఆదామ వాళ్ళకి చెప్పాడు అనమాట ఏం చెప్పాడు ఏమి ఇచ్చాడు మాట నిన్ను విమోచించే విమోహించు కూడా పుట్టే పుడతాడు అని చెప్పేశాడు కాబట్టి తన సంకల్పలు ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన తీసుకురావటానికి ఆలోచన చేసి ప్రయత్నాలు చేస్తున్నాడు తన శక్తి వంచిన లేకోకుండా క్రీసు ప్రభుని తీసుకురావటానికి ఆలోచన చేస్తున్నాడు అపవాది తన శక్తి వంచిన లేకోకుండా ఆయన రాకకుండా చూస్తున్నాడు ప్రాముఖ్యంగా కాలక్రమంలో కొంచెం ముందుకు దాటిపోతాం అబ్రహాముకి తన కుమ్మడికి వివాహం జరుగుతుంటుంది రేపుగా తన కుమ్మడి నిసాక్కి వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత లోపల ఎంత అద్భుతమైన సందేశాలు ఉంటాయి లోపల ఇవి ఉంచి పోవట్లేదు మనం వేరే లెక్కలో ఆలోచన చేస్తున్నాం అబ్రహాము కుటుంబం అంటే భార్య భర్తలు ఎలా నివసించాలో ఎలా జీవించాలో నీట్గా వివరించగలిగే కుటుంబం ఆ కుటుంబం దాని గురించి జోలి బొటలా భార్య భర్తలు ఆదర్శమైన కుటుంబాలు తల్లిదండ్రుల పిల్లలు అబ్రహాం కుటుంబంలో జరిగే వాతావరణం చూసి ఈనాడు క్రైస్తవులు వాళ్ళలాగా అబ్రహాం పిల్లలు మనం కావాలంటే వాళ్ళు ఎలా జీవించారో అలా జీవించాల్సిన అవసరం ప్రత్యేకించి ఉంటుంది కాబట్టి దాని గురించి మనం బోటలా కానీ కొన్ని పై పైన మనం ఏం ఆలోచిస్తున్నామంటే దేవుడు క్రీస్తు ప్రభుని ఎలా తీసుకురావటానికి చూస్తున్నాడు అపవాది ఎలా అడ్డం తిరుగుతున్నాడు అలాగా దేవుడు మానవ విమోచన కొరకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను విమోచించడానికి ఎంతగా తగులుబడి ఆలోచన చేశాడనే సంగతి నీకు అర్థం అవ్వాలి అప్పుడు అసలు వచ్చిన ఆయన ఎట్టొచ్చాడన్న సంగతి నీకు అర్థం అవ్వాలి ఆ తర్వాత నువ్వు ఏసును ప్రభువుని నోటితో ఒప్పుకోగలిగే ఆ స్వాతంత్ర నియంత్రణకు రావాలి మా అమ్మ బాబు కోసం తీసుకోమందండి మా నాన్న తీసుకోమన్నాడు మా ఆయన తీసుకోమన్నాడు ఇది కాదు దేవుడు ఆయన నీ కోసం ఎలా పంపించాడు వచ్చిన ఆయన ఏం చేశాడు అనే సంగతులు తెలిస్తే ఆయన నువ్వు ఆయనగా ఒప్పుకోవటానికి అవకాశం ఉండదు లేకపోతే ఏదో ఏదో ఒక ప్రసంగానికి ఆకర్షితులే తలకాయ ఉంచి లేచి లేని లేని నిలబడే పరిస్థితులు ఉంటాయి అలా దేవుడు నీకోసం ఎంత ప్రేమ వలకపోసాడో సృష్టి నిర్మాణాలు చూశాం తర్వాత తన స్వరూపం నీకు ఇచ్చినప్పుడు చూశాం నువ్వు పాపం చేసినప్పుడు నీ పాపాన్ని పరిహారంగా ఎవరు రప్పించాలనుకుంటున్నాడు దాంట్లో చూస్తావన్నమాట ఇప్పుడు అది సమాచారం ఇసాకు వివాహం అయింది వారికి ఇద్దరు కుమారులు పుడతారు గ్రంథం ఇలాగా మాట్లాడింది ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాధు యాకోబు సాధువై గుడారాలు ఉన్నాడు ఏశావు అడవిలో వేటాడుతూ కాలం గడిపేశాడు అడవిలో ఉన్నవాడికి తన తండ్రి యొక్క విశ్వాసం ఏమర్థమైంది తన తాత యొక్క విశ్వాసం ఈయనకి ఏమర్థమైంది అడవిలో ఉన్నవాడు అడవిలో పోయినట్టే పోయాడు అనమాట ఎందుకు పోయాడు ఏం చేశాడో సంగతి అర్థమవుతుంది యాకోబు మాత్రం గుడారంలో నివసించి తన తండ్రి ఎవరిని ఆరాధిస్తున్నాడో ఎవరి ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడో వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ తాత తండ్రి తా నాన్న తాత ఎవరి ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడో నీట్గా గుడారంలో ఉండి నేర్చుకుంటూ ఉన్నాడు అందుకు ప్రత్యేకించి యాకోబు గురించి ఒక మాట రాస్తూ ఉంటాడు ముప్పై ఒకటో అధ్యాయం నలభై ఒకటవ నలభై రెండవ వచ్చిన చూడండి యాకోబు గురించి ఒక మాట ముప్పై ఒకటో అధ్యాయం నలభై రెండవ వచ్చినలో నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఉండని ఎడల నిత్యముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసింది ఏం ఏం తెలుసు నా తండ్రి ఎవరికి భయపడ్డాడో నా తాత ఎవరికి భయపడ్డాడో ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి మాట్లాడేశాడు ఎంత విశ్వాసం అంటావు యాకోపది ఎవరు ఎవరికి తోడుగా ఉన్న సంగతి గోడార్లో ఉన్నవాడికి తెలుస్తుంది ఎవడో అడవిలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది కాబట్టి ఆకలితో వచ్చాడు అయ్యగారు ఈయన ఇంట్లో వంట పెట్టుకొని కూర్చున్నాడు అరే రేరే నువ్వు కొంచెం ఆకలితో ఉన్నాను ఆ చిక్కుడు గారి కూర కొంచెం పెట్టురా నువ్వు నీ జ్యేష్టత్వం నమ్మితే నేను అన్న అన్నాడు కాదు అన్నవాడు కాదు ఏం బేరం చేసే క్యాండిడేట్ కాదు నేను బేరం చేసే క్యాండిడేట్ కాదు నీకు అన్నం పెట్టాలంటే నీది నాకు ఇస్తే నేను అన్నం పెడతా అన్న టైపు కాదు ఒక సంగతి ఏంటంటే ఏసాబు తనంతుడు తానుగా తనకున్న జ్యేష్టత్వాన్ని అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు త్రోణీకరించడానికి ఇష్టపడ్డా ఏ పొత్తే పని తీసేవడబడే ఇది అవసరమేముంది అన్నాడు ఏం కారణం ఏంటి కారణం ఏంటనే ముప్పై ఒకటో వచ్చింది అన్నాడు ఒక మాట అందుకు యాకోబో నీ జ్యేష్టత్వం నేను నాకేమో అనగా వేసావు నేను చావబోతున్నాను కాదు జ్యేష్టత్వం నాకెందుకు అన్నాడు దీంట్లో ఉన్న టెస్ట్ ఏంటో తెలుసా అబ్రహము కొమాడు ఇస్సాకు ఇస్సాకు కొమారుడు జ్యేష్ఠ ఎవరు ఏసావు కదా ఏసావే అవ్వాలి అంటే మెస్సయ్య రావాలంటే ఎవరు గర్భం రావాలా వేసావు గర్భం రావాలా ఏమన్నాడు తెలిసి వేసావు నేను చచ్చేవాడిని కదా చచ్చేవాడిని నేను చచ్చిందంటే నాకెందుకు అన్నాడు అనమాట ఎందుకు ఏం వద్దనుకున్నాడంటావు ఇంతకి తన గర్భంలో పుట్టే మెస్సయ్య వద్దనుకున్నాడు ఇంకో సమాచారం ఒక లోతుకు ఆలోచన చేస్తే నా కడుపును బుట్టేవాడు సచ్చేవాడు అయితే నాకెందుకు అన్నాడు అనమాట వచ్చేది ఎందుకు కొత్త వచ్చినా అయినా చావటానికే కదా వచ్చేది అహే నేనే చత్తాను నా కడుపున వచ్చేవాడు చచ్చేవాడు సచేవాడికి నాకెందుకు అసలు ఇది అత్త ఏం చేసేది జ్యేష్టత్వాన్ని తలదనుకున్నాడు అమ్ముకున్నాడు ఆహా అసలు లేదు నాకు అన్నాడు వాస్తవానికి దేవుని సంకల్పం ఎరిగిన యాకోబు తన తండ్రి దగ్గర తన తా తాత దగ్గర విశ్వాసం సంపాదించుకున్న యాకబు ఏం చేశాడంటే జయసత్వాన్ని ఇసురు కొడుతుంటే క్యాచ్ చేసుకున్నాడు నాకే కావాలి ఇది నువ్వు నాకు అమ్మితే నేను తీసుకుంటా యాకోబు మోసగాడు కాదు గుర్తుపెట్టుకో ఆయన దగ్గర ఏముందనంటే ఏశావ్ దగ్గర నుంచి నిబంధన ప్రకారంగా నిబంధన ప్రకారంగా యాకోబు జవాన్ని సంపాదించుకుంటాడు యాకోబు నిబంధన ప్రకారం సంపాదించుకునేవాడు కానీ మోసగిసి సంపాదించుకునేవాడు కాదు నువ్వు నిబంధన చేయి నువ్వు నిబంధన చేస్తే ఆ ప్రకారం చేస్తాను ముప్పై మూడో వచ్చినా యాకోబు నేడు నాతో ప్రమాణం మా నేను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్టత్వం ఇవేగా యాకోబు ఆహారం చిక్కుడగాలి వంకటను ఏం చేశావుకి ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయినట్టు వేసావు తన జ్యేష్టత్వం తృణీకరించాను నిబంధన ప్రకారం సొంతం చేసుకున్నాడు కాలక్రమంలో ఏం జరిగిందంటే అర్థమవుతుందిగా ఇరవై ఏడు అధ్యాయానికి వస్తాం ఇరవై ఏడవ అధ్యాయం ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కొమ్మడిని వేసేవతో నా కొమ్మడా అని అతని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతని తల్లి అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములయన్ని అమ్ములు పోతేనే వీళ్ళను తీసుకుని పోయి అడవికి పోయి నీ కొ నా కొరకు వేటాడి మాంసం తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆస్వాదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజ్యం సిద్ధపరిచి నేను తినట్టుకే నా ఎద్దుకు తెమ్మని చెప్పాను ఏమిస్తాడంట ఈసాకి ఏసేవకి ఏమిస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడంట ఉన్నాయి వాస్తవాన్ని ఆయన దగ్గరే ఉన్నాయి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఏసేవకి ఇవ్వాలనుకున్నాడు ఏం జరిగిందనంటే సరే ఆశీర్వాదాలు ఇస్తాడని అడిగిపోయాడు ఈ మాట ఇంట్లో ఆడగూతురు చెవులో పడింది ఆడగూతురు చెవిలో పడితే ఏం చేసిందనంటే తన చిన్న కొమ్మడిని యాకోబును రెడీ చేసి వంట వార్పు ఏర్పాటు చేసి నీట్గా మళ్ళీ పిలిస్తే చర్మమా వేసేది కొంచెం వండు రోమాలు ఉంటాయి అదే ఏం చేయాలని ఒక పశువుని వదిలించి చేతి మీద పడేసింది వెళ్ళాడు డాడీ ఇదిగో భోజనం అన్నాడు అరే నేను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది నీ స్వరం ఏమో యాకోబ స్వరంగా ఉంది ఇట్రా నువ్వు ఇట్రా అన్నాడు ఇట్రా అనేది నువ్వు తాగటానికి తాగితే ఏం జరుగుతుందంటే చర్మం ఎలా అనిపిస్తుంది వేసామో చర్మంలా అనిపిస్తుంది స్వరం చూస్తే యాకోబు అనుకున్నాడు అంటే వాస్తవానికి పరమంధం దేవుని యొక్క జోక్యం ఇది పరమంధం దేవుని జోక్యం ఏంటంటే ఆయనకి కనుదృష్టి లేకుండా చేసేసి గ్రహించడానికి వీలు లేని స్థితిని కలుగు చేసి నిబంధన ప్రకారంగా జ్యేష్ఠత్వం తన దగ్గర ఉన్న కారణాన పరమంధనం దేవుడు ఏ ఇస్సాకు కళ్ళు కళ్ళు కనపడకోకుండా గ్రహించలేని వీలు కలుగు కలిగేయకుండా ఉన్న కారణాన యాకబ దగ్గర బొంగల్ని సమస్త ఆశీర్వాదాలు తనకు సొంతం చేసేసాడు మోసగాడా యాకోబు మోసగాడా మోసగాడు కాదు నిబంధన ప్రకారంగా యాకోబుకి ఈ సొంతమైనవి ఆటోమేటిక్గా దేవుడు ఏర్పాటు చేసింది ఒకవేళ తండ్రి కళ్ళు ఉంటే ఖచ్చితంగా వేసామని ఆస్వాదించేవాడేం కానీ దేవుని మహా ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా నిబంధన ఈయన దగ్గర ఉంది యాకోబు దాన్ని సొంతం చేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని కాబట్టి పరమందం దేవుడు ఏసు ప్రభువాన్ని లేదా ఇస్రాయేల్కి రాజుని లేకపోతే మానవ జాతిని విమోచకుడిని ఆయన గర్భంలో తీసుకురావాలని యోచన చేసేసాడు కాలక్రమంలో మోసుగాడు మోసుగాడు అంటుంటాం సహజంగా గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయం యాకోబును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతుంటుంటాయి ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన అయినా నీవు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేనుగా కానీ అతను దీవించింది నీకును నీ సంతానం అనుకును అంటాడు మళ్ళీ యాకోబునుకి ఉండే ఒక విధానం ఏంటంటే నీకు నీ సంతానం సంతానం అనే ప్రత్యేకమైన ఏర్పాటు వేరుగా ఉంటుంది ఇది ఏసు భూమి మీదకి దాకా ఉంటుంది నీ సంతానం నీ సంతానం అంటాడు నీ సంతానం అంటాడు నీ సంతానం అంటాడు అక్కడ యాకోబుకి నీ సంతానం ఆశ్రదించబడిద్ది అని చెప్పేశాడు ఈ యాకోబుకి దేవుడు కనికరించి పన్నెండు మంది సంతానం కలుగుతారు పన్నెండు మంది సంతానంలో నాలుగో వాడు యోధ వాడు యోధ దీనిలో ప్రత్యేకంగా మరొక ఏర్పాటు ఉండదు యాకోబు కుటుంబంలో యాగో కుటుంబంలో జరిగిన మరొక ఏర్పాటు ఏంటంటే యాకోబు ప్రేమగా ప్రేమించిన రాహేల్ యొక్క కుమారుడు యోసేపు సొంత కుమారుడు అంటే ప్రత్యేకంగా ఈ యోసేపుని దేవుడు ఏం చేస్తుంటాడంటే పక్కగా లాగుతాడు పక్కగా లాగుతాడు మన లెక్కలోనేమో అన్నలు కావాలని పగబట్టి గోతులేసి మెడజుట్టి ఎవడు అమ్మినట్టుగా ఉంటుంది చరిత్ర అలాగే ఉంది వాస్తవానికి యోసేపుకు తెలుసు తన తండ్రిని యాకోబు యొక్క విశ్వాసం ఎందుకంటే పది మంది పొలాలని పోయిన వాళ్ళే కానీ తండ్రి దగ్గర మంచి పనిగా నేర్చుకున్న వాళ్ళు కాదు తండ్రి యొక్క విశ్వాసం ఎదిగిన వాళ్ళు కాదు వాళ్ళు చేసే దుర్మార్గ పనులు ఈ యొక్క యోసేపు తన తండ్రి చెప్పేసేవాడు కానీ యోసేపు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గర తన తండ్రి విశ్వాసాన్ని పెంపొందించుకొని జీవితం గడుపుతున్నాడు ఒక సంగతి ఏందనంటే యోసేపు అమ్మబడి అలా 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 నీ శ్రమలు అనుభవించి పోయి ఏం చేశాడు అంటే సింహాసనం మీద కూర్చున్నాడు దేవుడు బాల్యదిన దర్శనం ఇచ్చేవాడు యోసేపుకి ఆయన పక్కకు లాగటానికి కానీ జరిగించిన ఏర్పాటు బాల్యదినంలోనే పక్కకు లాగటానికి గానీ జరిగించిన ఏర్పాటు ఏంటంటే పరిస్థితి ఆయన దగ్గరికి వెళ్ళదు యువసేపు దగ్గరికి ఒక్కడికి వెళ్ళి వస్తే అధ్యాయం ఆది కాండం అయిపోద్ది దానిలో మధ్య మధ్యాహ్నం యోధా గురించి చెప్పేసి క్లోజ్ చేస్తా అమ్మబడినటువంటి యోసేపు అలా అలా వెళ్ళిపోయి ఐగుప్త దేశానికి రాజు అయిపోతాడు రాజు అయిన తర్వాత తన అన్నదమ్ములు భోజనానికి అంటే ధాన్యం కోసం వస్తారు తెలుసుగా మనకి ఆ సమయంలో యోసేపు వాడిన పదాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి నలభై ఐదు అధ్యాయ ఒకటో వచ్చిన చదువుతాం ఎంత అద్భుతంగా ఉంటుందో సమాచారం జాగ్రత్తగా వినండి సోదలు చదువుతున్నారు ఎందుకు ఏడిసేది కోపం ప్రదర్శించి పగ తీర్చుకోవచ్చు కదా ఊరక ఓరక వచ్చిన వాళ్ళ కదా ఆ మిన కదా అరే బతిలోటేడంటే నన్ను కాపాడండిరా అని బతిలాడా వాళ్ళు అన్నారు అరే మనల్ని బతిలోనే కదా మనం ఆయన పట్టించుకోలేదని చెబుతుంటారు బతిలాడాడంట గ్రంథంలో స్పష్టంగా ఉండి బతిలాడిని కూడా ఒప్పుకోలేదంట దాని అపరాధం మన మీద పడింది అని చెప్పేశాడు తర్వాత వచ్చిన నన్ను ఆలోచిస్తాం బతిలాడిని కూడా ఒప్పుకోవాలి అలాంటి వాళ్ళు శత్రువులు అయ్యి ఉంటే వాళ్ళని దేవుని గుణ ఏంటి దేవుని గుణలక్షణాలు 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 అంటాడు ఎన్ని లక్షణాలు వస్తాయి వాస్తవానికి నువ్వు గుణ లక్షణాలు వంద సార్లు ప్రకటించినవి ఏమొస్తాయి లక్షణాలు యువసేబులాగా ప్రవర్తించడం చేత కాకుండా గుణలక్షణాలు వస్తాయి ఎంతో కీడు తలపెట్టిన తన అన్నలు తన ఎదురుకొచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఏడవగలిగిన వాడు దేశం కలిగి పగబడి పవన్ శత్రుని ఎదుటి వాడిని వాళ్ళని చూసి ఏడిచే మనుషులు ఎవరు ఉండాడు ఈ కాలంలో కావాలంటే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసే మనుషులు ఉంటారు అంతేకాని వాళ్ళని చూసి వాళ్ళు ఎవరు ఉంటారు ఏడుసిన వాడు ఏడవకా ఏం మూడవ మూడవచ్చిన అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బతుకున్నాడా అని అన్నప్పుడు అతని సహోదరులతమో సముఖమోను తొందరపడి ఆశ్చర్యపోయారు అనమాట రెండు అడుగులు ముందుకేసిన వాళ్ళు ఇప్పుడు రెండు అడుగులు వెనకేస్తానని నేను యోసేపును అన్న తర్వాత భయపడుతున్నారు ఇప్పుడు అప్పుడు అన్నమాట ఏంటంటే అంతటి యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చింది అప్పుడు అతడు అగిప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సోదరుడు యోసేపు నేనే అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడుకుడు అది మీకు సంతానం ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించింది ఇంతకంటే గొప్ప విశ్వాసం ఏంటంట రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను చిన్నప్పుడే చేశాడు నాకు అర్థం కాల చిన్నప్పుడే నన్ను లాగాడు నాకు అర్థం కాలని చెప్పేనప్పటికీ మీ అందరూ ఎదుట నాకు అర్థం కాల కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను కన్నా కళలు ప్రకారం దేవుడు నన్ను పక్కలాగేట సంగతి నాకు అర్థమైంది ఇది దేవుడు మన రక్షణ కొరకు మన కుటుంబక్షేమం కొరకు మన ప్రాణరక్షణ కొరకు ఏంటి పరిస్థితి అని అంటే కరుబోస్తే ఇస్రాయల్ వంశం అంతా అంటే యాకోబు గర్భం పుట్టిన వాళ్ళంతా నాశనం అయితే ఆయన సంతానం భూమి మీదకి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి పరమందుని దేవుని జోక్యం ఏం చేసిందంటే యోశపును లాగి యాకోబు యొక్క గర్భం పుట్టినవాడు శేషంగా మిగిలి ఉండేటట్టుగా దేవుడు తీసుకెళ్లి అప్తులు పెట్టేశాడు అక్కడ ఉంటేనే ఎవరు వస్తారు భూమి మీదకి వస్తాడు దేవుడు నియమించబోయే రాజు వస్తాడు అందరిని వారి పాప నుండి రక్షించేవాడు వస్తాడు అందరికీ తమ మార్గాన్ని తెలియజేసేవాడు వస్తాడు ముచ్చడు పెట్టి నా పెట్టి పెట్టి కసే పెట్టి మాకు అన్నీ చెప్పి ఆయన వస్తాడయ్యా అంది ఆ మొచ్చట చెప్పి మీకు అన్నీ చెప్పేవాడు నేను అమ్మా అన్నాడు ఒకటే మాట అంది అవును నేనే పరుగున పరుగును పోయింది కొన్నాడు పడేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నా రహస్యాలు చెప్పినవాడు మనం ఎదురుచూసే క్రీస్తుగాత రండి కావాలంటే అంది ఏం చెప్తాడు ఏం చెప్పాలో అని చెప్తాడు అనమాట తన మా దేవుని తన మార్గాల గురించి వివరిస్తాడు క్రీస్తు ప్రభు వారు ఆ మార్గాల్లో నడిచే జనం నడుదాం పదండి అని చెప్పుకొని కొండ వదిలిపెట్టి పరిగెత్తింది వాళ్ళ ఊరిలోనే పోగేసింది రెండు రోజులు వాళ్ళ ఊళ్ళో ఉంచుకున్నారు వాళ్ళు కూడా అమ్మా నువ్వు చెప్పే మాటల ప్రకారం కాదు మా అంతరం మేమంతా నమ్ముతున్నాం ఆయన లోకరక్షకుడు అని అన్నాడు నువ్వు చెబితే మేము నమ్మేది కాదు ఇప్పుడు మేమే నమ్ముతున్నాం ఆయన్ని మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ప్రవక్తలు వచ్చిన ప్రకారంగా మోస ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన వచ్చాడు ఆయన ఏనా ఒకటే సమాచారం కాబట్టి పుట్టబోయేవాడు అలాంటి వాడు ఆయన వచ్చే అవకాశం ఉండదు యాకోబు సంతానం కరువులో నశించిపోయారంటే పరమందుని దేవుడు వీళ్ళు పుట్టంగానే యోసేపు నుండి కళల్ని ఏర్పాటు చేసి కళల ద్వారా వారిని కాపాడుతాడు ఎట్టనా అనే సందేశం తెలియజేస్తేనే వాళ్ళకి అర్థం కాలేదు యోసేపుకి అర్థం కాల కాలక్రమంలో యోసేపు ఏం చేసిన ప్రత్యేకంగా ఇది మన ప్రాణరక్షణ కొరకు దేవుడిలాగే ఏర్పాటు చేసేసాడు అన్నాడు ఇంకో మాట ఏమన్నాడు తెలుసు ఆయన విశ్వాసం నుంచి విశ్వాసము తన తండ్రి దగ్గర నుంచి వచ్చింది పరాయి దేశానికి వెళ్ళినా కూడా తన విశ్వాసం మార్పురాలా నువ్వు ఎక్కడన్నా తిరుగు ఆ పోసులు బోధ అనే ప్రత్యేకమైనటువంటి ఆ బోధలో జీవితం గడపాల్సిన వస్తుంటుంది నువ్వు ఎక్కడన్నా తిరుగు ఆ విశ్వాసం తొలగిపోకూడదు అక్కడ ప్రత్యేకంగా అప్పగించబడిన ఒకే ఒక బోధ అంటాడు కానీ ఇంగ్లీష్లో ఫెయిత్ అంటాడు ఫెయిత్ అంటాడు ప్రత్యేకంగా కాబట్టి ఆ విశ్వాసను తొలిగిపోకుండా దానికోసం ప్రయాసపడమంటాడు కాబట్టి ఈయన దేశంలో కూడా ఒక హెబ్రిడ్గా ఒక అబ్రహంపం కుమారుడుగా ఇస్సా కుమారుడుగా యాకోబ్ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చింది గుణం ఎక్కడి నుంచి వచ్చింది తన తండ్రి దగ్గర ఆ తండ్రికి ఎక్కడి నుంచి వచ్చింది తన తాత తన తండ్రి దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది తన తండ్రి తాత తాతల దగ్గర నుంచి వస్తుంది విశ్వాసం కాబట్టి ఈనాడు నువ్వు ఎవరో వలన ఆహారం తింటున్నావో నువ్వు ఎవరి సన్నిధిలో గ్రంథం తీసుకుని అరధనకెళుతున్నావో నీకు కాదు నీ తర్వాత తరానికి కూడా స్పష్టంగా తెలియాల్సిన వస్తుంది నీకు నీ పిల్లలకి పిల్లల పిల్లలకి ఎవరికి భయపడతావో నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావో నువ్వు ఎవరిని మాట ప్రకారంగా జీవితం గడుపుతావో అది వెనక వారి అందరికి కూడా తెలియాల్సిన అవసరం అది కాబట్టి తిమోతి తన అవ్వయినటువంటి తన తల్లి అయినటువంటి యునికీలో తన అవ్వటువంటి లూయిలో నుంచి నిష్కళమైనటువంటి విశ్వాసములో పరిపూర్ణ అవుతున్నట్టుగా ఏం మాట్లాడుతుంటాడు కావున ప్రియమైన దేవుని పిల్లలారా ఏం మాట్లాడుతుంటాడంటే ప్రత్యేకంగా యోసేపు ఇంకొక మాటని యోసేపు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తండ్రి చనిపోతాడు యాకోబు మంపు తండ్రి చచ్చిపోయాడు కదా వీడు మళ్ళీ తండ్రి ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు ఇప్పుడు పగ తీర్చుకుంటాడు రా లేనిపోయింది ఆయనతో ఒక మాట ఒప్పందం చేసుకుని వద్దాం పదండి అని మెల్లిగి వెళ్తారు యోసేపు దగ్గరికి వెళ్తారు అప్పుడు ఏమంటాడంటే మా యాభై అధ్యాయంలో యాభై అధ్యాయం పొందుందో పద్దెనిమిది వచ్చినాం మరియు అతని సహోదరులు పోయి అతని ఎదురు సాగిలిపడి ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసి భయపడుకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదు కానీ నేటి దినము జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అన్నాడు ఎవరైనా కీడుని మేలు అనుకుంటారా కీళ్ళు మేలు అనుకుంటారండి ఎవరన్నా యోసేపు జీవితంలో పరాయ దేశంలో అనేక సంవత్సరాలు తన వాళ్ళకి దూరంగా ఉండి అక్కడ కూడా విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకుంటూ తను ఎవడో అనే సమాచారం చాటుకుంటుంటాడు పోతిపరు భార్య తను బలవంతం చేసిన ఆగు నేను నా కన్ను నా దేవుని ఏదో కన్ను లేదుట నేను దుష్కారం చేయను మాట్లాడదాం ఏమైంది అక్కడ పరాయ దేశంలో ఆమెకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అనేక శిక్ష అనుభవిస్తాడు సంగతి తెలియదా తెలుసు అయినా ఆ శ్రమను అనుభవించడానికి దేవుని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఆ శ్రమలో అనుభవించడానికి సిద్ధపడిన మహనీయుడు యోసేపు గుణలక్షణాలు గుణలక్షణాలని యాడి నుంచి వస్తే గుణ లక్షణాలను చెప్పటం కాదు అది వారి యొక్క జీవితంలో అబ్రహం సంతానం యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా దాహం డెవలప్ అవుతూ ఉంటుంది జీవితంలో యశుప్రభు స్వభావం స్వరూపం క్రీస్తునందు అభివృద్ధి చెందుతూ ఉంటుంది సామాన్యంగా కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా యోసేపుని పక్కకు లాగేయడం ఇది దేవుని జోక్యం ఏం చేయాలంటావు ఇంతకీ ఈ సంతానం భూమి మీదకి తీసుకురావటానికి దేవుడు ఏదైనా చేస్తాడు ఎంతగానో తగ్గిస్తాడు ఎందుకంటే ఆధిపత్యం అధికారం ఆయన సొంతంలో ఉంది కాబట్టి లోకమంతా అపవాది ఆధీనంలో ఉన్నా తన తన చిత్తంతో చొప్పును జరిగించడానికి సిద్ధపడేవాడు దేవుడు కాబట్టి ఒక పక్క యోసిపుని లాగేసాడు పక్కన పెట్టాడు వారి రక్షణ కొరకు అంతలోకి యోధ వచ్చేసాడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళొద్దాం గ్రంథం అద్భుతంగా ఉంటుందమ్మా ఆదికాండం మీరు ఇప్పుడు చక్కగా ఆదికాండం ఒకటో అధ్యాయాన్ని చదువుకుంటా పోతే నీట్గా దేవుని ప్లాన్ ఏంటో అర్థమైపోద్ది పెద్ద కలవరపడాల్సిన పని లేదు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆది కాను ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినములో యాకోబు రాహేల్ను కూడాను మరియు అతడు ఊర్రు తే లేకంటే రాహిల్ బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేళ్ళు కొలువు చే కొలువు చేశాను వాస్తవానికి తను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి కోసం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడంట కానీ దేవుడు దర్శించాల అప్పుడు ఏం జరిగిందంటే లేయాకి కొమ్మలు పడుతుంటారు ముప్పై రెండో వచ్చిన లేయ గర్భవతి కుమ్మని కానీ యహోవన శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమిస్తున్నాడు కదా అనుకుని అతనికి అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కానీ నేను ద్వేషించబడుచున్నత సంగతి యహోవ విన్నాడు గనుక ఇతను కూడా నాకు దే నాకు దయచేసి అనుకొని అతను సిమ్మని అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కొమ్మాడు కానీ తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ఏం ముగ్గురు కుమారులు కంటిననుకొని అతను అందుచేత అతనికి లేవేని పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి కుమాను కానీ ఈసారి యహోవాను స్థుతించదని అనుకొని యోధ అని పేరు పెట్టినా నాలుగవడు యోధ గ్రంథాన్ని చదువుదాం ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయ ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయ ఒకట వచ్చినంలో ఆ కాలమందు యోధ తన సోహోదను విడిచి హీరాను ఒక అల్లు అదుల్లామీ యుద్ధం ఉండటకు వెళ్ళాడు అక్కడ సూయ అను ఒక కనాని కుమార్తెను యోధ చూసి ఆమెను తీసుకుని ఆమె తప్పయ్యాను ఆమె గర్భవతి కొమ్మను కనగా అతడు అన్నీ ఏరు అని పేరు పెట్టినా ఆ మరలా గర్భం ధరించి కొమ్మను కానీ ఓనాను అని పేరు పెట్టినా మరలా గర్భవతి కానీ అతనికి చేయాలని పెట్టిన యోధాకి ఎంతమంది పిల్లలు యోధాకి ఎంతమంది పిల్లలు ముగ్గురు ఎవరండి వాళ్ళు ఏరు ఓనాను ఆరో వచనంలో యోధ తన జ్యేష్టకుమ్మడైన ఏరునుకు తామారని అను దానిని పెళ్లి చేశాను యోధ జ్యేష్టకుమడు ఏరు యహో దృష్టికి చెడ్డవాడు కనుక అతను చప్పాను ఇగడు చూడండి వీడు దేవుని దృష్టిలో చెడ్డవాడు అంటా లేకుండా పోయాడు అంటే ఏంటి దాని అర్థం అసలు ఎందుకు ఈ ఏర్పాటు చేసుకోవాలి ఎంతమంది ఉంటే బెనియా మీతో కూడా యోసేపుని పక్కలాగేడా ఆయన ఐగుప్తులో ఉన్నాడనికో ఆయన అటు ఉంచండి పదకొండు మంది ఉన్నారు వాళ్ళల్లో ఈ యోధాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు అందరిని పోగేసి అన్న మాటల్లో ఒక విచిత్రమైన ఏర్పాటు ఉంది మళ్ళీ ఒకసారి పేజీలు దిప్పుదాం నలభై తొమ్మిదో అధ్యాయానికి వస్తాం నలభై తొమ్మిదో అధ్యాయానికి వస్తాం వచ్చిన యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి అంత్య దినో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేసేతను ఎవరు వస్తారు ఇప్పుడు యాకోబు దగ్గరికి రెండవ వచనంలో కొడుకులు వచ్చారు యాకోబు దగ్గర కొడుకులు వచ్చారు అప్పుడు ఏమంటున్నాడు చూడండి యాకోబు కుమారులారా కూడి వచ్చి అలకించుడి మీ తండ్రిని ఇస్రాయేల్ మాట వినండి ఏం చెబుతున్నావు నువ్వు అన్నారు మొదలుపెట్టాడు రూబేను నీవు నా పెద్ద కుమారుడు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔనత్యాతి సేమను నీవే మాట్లాడేశాడు ఇంకొన్ని సంగతులు చెప్పేశాడు దేవించేశాడు ఈ సంగతులు అన్నాడు రెండు వచ్చాడు ఐదో వచ్చినానికి షిమ్యాను లేవి అనువాను సహోదరులు వారి కట్గము బలాత్కారం ఆయుధము నా ప్రాణమా వారి ఆలోచన చేయవద్దు వాడు అట్ట అన్నాడు ఎనిమిదో వచ్చినానికి వచ్చేస్తా నేరుగా యోధా నీ సహోదరుల్ని స్థుతించేద్దరు నీ చెయ్యి నీ శత్రువులు మెడ మీద ఉండును ఎవరు చెయ్యి ఎవరి శత్రువుల మీద ఉంటుందట యోధా చెయ్యి ఎవరు ఎవరి మెడ మీద ఉంటుంది ఆది కాను మూడో అధ్యాయం పదిహేను వచ్చేమన్నా అంటావు నీ తలదొక్కేవాడిని మెడ మీద కాలేజ్ తొక్కితే వెళ్ళిపోతావు బోధిగంతానికి అన్నట్టు వెళ్ళిపోవటమే అక్కడ చెప్పిన డైలాగ్ని ఇక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ యాక ద్వారా డెలివర్ చేసేశారు నీ చెయ్యి నీ శత్రుల మీడ మీద ఉండను నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడితరు తండ్రి కుమారులు అంటే అన్నదమ్ములు ఇస్రాయల్ జనమంతా యేసు ప్రభువుని ప్రభువు అంగీకరించి ఆయన రాజ్యంలో ప్రవేశించి కొనియాడతారు ఆయన మా ప్రభు మా ప్రభు అని రాజుకు జయం జయం ఎదురు రాజుకు జయం జయం పలుగుతారు స్థుతిస్తారు మాట్లాడుతున్నాడు యోధ కొదమసింహం నా కొమ్మడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చి తివి సింహంలే గర్జించు వలె అతను కాళ్ళు ముడుచుకొని పండుకోను అతను లేపువాడు లేడు శిలోహు వచ్చే వరకు యోధ యుద్ధ నుండి దండం తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు నీటికి మాట్లాడేసి కొట్టిపడేశాడు అక్కడ ఆయన కాళ నుంచి ఏమొస్తుందంట రాజదండం వచ్చిద్దంట అంట వరకు రాజదండం తొలగదు అని చెప్పేశాడు ప్రాముఖ్యంగా అంటే ఏంటి యోధ గర్భంలో నుంచి రాజులు ఉద్భవిస్తారని చెప్పేశాడు ఆ రాజులు ప్రత్యేకంగా మెస్సా గురించి కూడా హైలైట్ అవుతుంది కాబట్టి పరమందం దేవుడు యాకోబుకు అనుగ్రహించిన ఆశీర్వదంలో జ్యేష్ఠత్వంలో ఎటుబోయిందని అంటే పన్నెండు మంది కుమారులకు ఎటుబోయింది పోయింది యోధాకి పోయింది ప్రత్యేకంగా ఈ యోధ ముగ్గురు కుమారులు చెడ్డవాడు చచ్చాడు అయితే వాస్తవానికి తామారు అనే అమ్మాయిని వివాహం చేశారు వాళ్ళకున్న వానదం అయితే ఏందంటే పిల్లలు లేకుండా భర్త చనిపోతే రెండో వాడు చేసుకోవాలి రెండో వాడు కూడా చనిపోతే మూడో వాడు చేసుకోవాలి ఇప్పుడు ఏం జరిగిందంటే తామారు ఓనాను పెళ్లి చేశారు ఓనాను పెళ్లి చేస్తే అరే పుట్టిన వీళ్ళిద్దరికి పుట్టే పిల్లలు కూడా ఎవరికి వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఏరుకుపోతారు అందుకు వీడు ఆలోచన చేసి ఏం చేశాడంటే అరే నా వలన పుట్టే పిల్లలు ఎరుక నా సోహోదుడికి అవుతున్న కారణాన ఇది ఎందుకు ఇట్టగానే అని చెప్పేసి రేతస్సును భూమి మీద వదిలిపెట్టిన పరమంది సాగు కొట్టారే నేను కావాలని నీ ద్వారా తీసుకుని వస్తాడు నువ్వు నా గడ్డం తిరుగుతాను సాగు అది దేవుని ఏర్పాటు కదా దేవుని ఏర్పాటుకి వ్యతిరేకంగా నడుచుకుంటాడే యోనాను కాబట్టి వీడేం దుర్మార్గుడు వీడి ద్వారా ఆ మెసేజ్ తీసుకురావాలని ఆలోచన లేదు దేవునికి కాబట్టి సాగుకొట్టాడు మళ్ళీ యోనాను దుర్మార్గం వ్యవహరిస్తే ఆయన సాగుకొడతాడు వీడి చూస్తే పసిపిల్లాడు కాలక్రమంలో అలా ఏమేం చేసిందో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది ఒకనొక రోజున అనుకోని రీతికి ఏం జరిగిందంటే ఈ యోధ ఈయన మామగారు వాళ్ళ ఊరి మీద ఏ ఊరి మీదగా ఆ కోడల గారి ఊరి మీదగా పడి బిజినెస్కి వెళ్ళాడు పోతా ఉన్న సమయంలో ఏమేం చేసింది మారు వేష వేసి వేషం వేసుకొని అక్కడ కూర్చుంది ఏనేం చేసాడు అమతో పోయాడు ఏం జరిగింది సమాచారం ముప్పై ఎనిమిదవ అధ్యాయం నేను ముగిస్తున్నాను ఇంతటితో కొద్దిగా ముగింపు వచ్చేసింది ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఇరవై ఎనిమిది నుంచి వద్దాము తామారు నుండి ఎంతమంది పిల్లలు పుట్టారు పెరేసు జరాహువా పెరేసు జరాహు ఇద్దరు పిల్లలు పుట్టారు ఎంతటి తాపి మనం మత్స్సు వార్తకి వెళ్దాం మత్స్సు వార్తకి వెళ్దాం ఒకసారి మత్స్సు వార్తకి వెళ్తే మనకు ఒక విషయం అర్థమైంది ఎంతటితో ఆపుదాము మత్స్సు వార్త ఒకటో అధ్యాయం మత్స్సు వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి అబ్రహాము కొమ్మరుడూ దావిదు కుమ్మడని యేసుక్రీస్తు అంశేవాళ్ళు అబ్రహాము ఇసాకుని కనేను ఇది ఎక్కడి నుంచి వచ్చాడు అనమాట ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అబ్రహాము ఇస్సాకును కనిను ఇస్సాకు యాకోబును కనిను యాకోబును యోధాను అతను అన్నదమ్మును కనిను యోధ తామారు ఎందు పెరేసును జరాహును కనిను పెరేసు యశ్రోమును కనిను అనే కింద సమాచారం ఇంటి బయో చదువుకొని ఎక్కడ ఎడ్డించి నుంచి కాబట్టి ఇంతటితో ఆది కొంచెం ముగిస్తాము దేవం చిత్తమైతే సకల యుగల రాజైన దేవుడు ఏసు క్రీస్తువాన్ని ప్రభుగా నియమించే క్రమంలో ఎలా తీసుకొస్తున్నాడనే సంగతి మనం ఆలోచన చేస్తున్నాం తర్వాత కొంచెం దేవం చిత్తం అయితే అవకాశం ఉన్నప్పుడు మరికొన్ని సంగతి ఆలోచన చేద్దాం